సోమారపు సత్యనారాయణ రాజకీయ అడుగులు ఎటువైపు ఉన్నాయి? ఒక నెల రోజుల క్రితం బీజేపీ నుంచి రాజీనామా చేసి బయటకు వచ్చిన సోమారపు సత్యనారాయణ బీజేపీ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాను రామగుండం నుంచి అని ఆయన అనౌన్స్ చేశారు. గతంలో కూడా రామగుండం నుంచి ఇండిపెండెంట్ గా గెలిచిన ట్రాక్ రికార్డ్ సోమారపు సత్యనారాయణకి ఉంది. అయితే సోమారపు సత్యనారాయణకు అన్ని పార్టీల్లోకి వెళ్ళి వచ్చిన ట్రాక్ రికార్డు కూడా సోమారపు సత్యనారాయణకి ఉంది. ఇప్పుడు సోమారపు సత్యనారాయణ ఏ పార్టీలో చేరబోతున్నారు? ఇప్పటికే బీజేపీకి రాజీనామా చేసి బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ నేతలతోనూ టచ్లో ఉన్నారు, ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా టచ్లోకి వస్తున్నారు. అయితే సోమారపు సత్యనారాయణ రామగుండం సీటును ఆశిస్తున్నారు, కానీ ఇప్పటికే కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా రామగుండం సీట్ను అనౌన్స్ చేస్తున్నాయి. కాంగ్రెస్ రాజ్ ఠాకూర్కు, బీఆర్ఎస్ కోరుకంటి చంద్రకు రామగుండం సీట్ని అనౌన్స్ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇరు పార్టీల నేతలు కూడా సోమారపు సత్యనారాయణతో టచ్లో ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు, తాజాగా బీఆర్ఎస్ నేతలు ఎక్కువగా సోమారపు సత్యనారాయణతో టచ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆయనను పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే రామగుండం సీటును ఇప్పటికే కోరుకొండి చందర్కు కేటాయించిన నేపథ్యంలో సోమారపు సత్యనారాయణకి ఇస్తున్నటువంటి హామీలు ఏంటి అంటే ఎమ్మెల్సీ ఇస్తారు అనే ఒక చర్చ, రాజకీయ పరమైనటువంటి చర్చ నడుస్తున్న నేపథ్యంలో సోమారపు సత్యనారాయణతో ఇప్పటికే బీఆర్ఎస్కు చెందిన అగ్రనేతలు మంత్రులు మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది. ఒకసారి మా ప్రతినిధి చంద్రశేఖర్తో మాట్లాడదాం. చంద్రశేఖర్, సోమారపు సత్యనారాయణ బీఆర్ఎస్లో చేరే అవకాశాలు ఉన్నాయా? ఇప్పటికే బీఆర్ఎస్కు చెందిన మంత్రులు సీనియర్ నాయకులు సోమారపు సత్యనారాయణతో మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది, ఏం జరుగుతుంది? ఎస్ రోహిత్, ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే సోమర సత్యనారాయణ క్రాస్ రోడ్ లో ఉన్నారు. ఇటీవల కాలంలో భారతీయ జనతా పార్టీ నుంచి తన అధ్యక్ష పదవికి గతంలోనే రాజీనామా చేశారు. పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగారు. ఆయన రాజీనామా చేసిన అనంతరం భారతీయ జనతా పార్టీ నుంచి రామగుండం బరిలో ఉంటారని ఆశిస్తున్నటువంటి కారణంలో భారతీయ జనతా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. చేసే సమయంలో తనకి భారతీయ జనతా పార్టీ అయినా మోడీ అయినా చాలా ఇష్టం అని చెప్పారు. అనంతరం వెను వెంటనే ఢిల్లీ వెళ్లారు, కాంగ్రెస్ పెద్దలను కలిశారు, కాంగ్రెస్ నుంచి నాకు అవకాశం ఇవ్వాలని కోరడం జరిగింది, లేదంటే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతానని చెప్పి గుండెబద్దలు కొట్టి రావడం జరిగింది. అప్పటికే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్కి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వం ఖరారైంది. మరొకవైపు బీఆర్ఎస్ 115 మంది అభ్యర్థులను జాబితా ప్రకటించిన నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అధికార పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. మరొక వైపు కందుల సంధ్యారాణి బీఆర్ఎస్ కి రాజీనామా చేశారు, పాలకుర్తి జడ్పీటీస్ గా ఉన్నారు. ఆమెకి భారతీయ జనతా పార్టీ టికెట్ కన్ఫర్మ్ చేసింది. ఈ నేపథ్యంలో మరొకసారి మంత్రి హరీష్ రావు ఇతరత్ర అధిష్టానానికి సంబంధించినటువంటి ముఖ్య నేతలు సోమారావు సత్యనారాయణతో టచ్ లోకి వచ్చారు, వెంటనే మీ పార్టీలో చేరాలని చెప్పి కోరినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం కోరుకంటి చందర్ అలాగే సోమారావు సత్యనారాయణ ఇద్దరు కూడా హైదరాబాద్ లోనే ఉన్నారు. హైదరాబాద్ లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పెద్దలతో మంతనాలు జరుపుతున్నారు. తనకి ఇప్పటికే బీఫామ్ ఇచ్చాము, కోరుకంటి చందర్కి మీకు ఎమ్మెల్సీ ఇస్తాము, మీ కుమారుడికి ఏదైనా ఒకటి అధికారంలోకి రాగానే కార్పొరేషన్ పదవి ఇవ్వడానికి సిద్ధం అని చెప్పేసి మంత్రాలు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా తనకి గెలిపించే అవకాశాలు తనకు మాత్రమే ఉన్నాయి, కోరుకంటి చందర్కి లేవు అని చెప్పి గతంలో ఆయన బహిరంగంగానే ప్రకటన చేశారు. ఇప్పుడు సైతం అధిష్టానానికి వివరించేటువంటి ప్రయత్నం చేసి కన్విన్స్ చేస్తున్నారు, నాకే టికెట్ ఇవ్వండి, కోరుకంటి చందర్కి ఎమ్మెల్సీ ఇవ్వండి అని చెప్పేసి సోమరావు సత్యనారాయణ చెప్తున్నాడు. ఒక రకమైనటువంటి రామగుండంలో చర్చ జరుగుతుంది, ఎందుకంటే 1998లో ఆయన తన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చిన తర్వాత మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. వినూత్నమైనటువంటి మార్పులతో టీడీపీ అప్పటి అధ్యక్షుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు దృష్టిలో పడిన తర్వాత ఆయన 2004లో మంత్రిని ఎమ్మెల్యేగా బరిలో దిగి ఓడిపోయారు. అనంతరం 2009లో స్వతంత్ర అభ్యర్థిగా రామగుండం నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం ఆయన టీఆర్ఎస్ పార్టీ సభ్యునిగా 2014లో ఎమ్మెల్యేగా కొనసాగారు. 2018 వరకు ఆర్టీసీ చైర్మన్ గా కూడా చేసినటువంటి అనుభవం ఉంది ఆయనకి. రామగుండం ప్రజలతో మమేకమైనటువంటి నేతగా గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తి సోమారావు సత్యనారాయణ. ఆయన ఇప్పటికే చాలా ఆలస్యం చేశాడు, లేదంటే మరొక చర్చ కూడా జరుగుతుంది. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తో ఇప్పటికే టచ్ లోకి వచ్చారు. ఏ పార్టీ కాదంటే అయితే స్వతంత్ర అభ్యర్థి. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనే దానికి ఇక్కడ రామగుండంలో ఒక ప్రాధాన్యత ఉంది, ఎందుకంటే కోరుకొండ చందర్ ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఆ పార్టీ సింబల్ అయినటువంటి సింహం గుర్తుపైనే గెలిచారు. మరొకసారి తాను ఎవరు ముఖ్య పార్టీలో టికెట్ ఇవ్వనప్పుడు ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వని పరిస్థితుల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి అయినా కానీ చేయడానికి సిద్ధం అనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో చూద్దాం సోమారావు సత్యనారాయణ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు. ఇప్పటికే ఒక స్టెబిలిటీ లేని డెసిషన్స్ తీసుకుంటున్నారు. ఇంత క్రెడిబిలిటీ ఉన్నటువంటి నాయకుడు అనేటువంటి రామగుండంలోని ఆయన అభిమానంలో అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఓటర్లు జోరుగా సాగుతున్నటువంటి పరిస్థితి, మరికొన్ని గంటల్లోనే మనకి ఆయన తీసుకునేటువంటి నిర్ణయం ఎటు ఉంటుంది, ఎట్లా ఉంటుంది అనేది తెలియాల్సింది రోహిత్ గారు.
హామీలతో ఆయన సంతృప్తి చెందుతున్నారా ఎమ్మెల్సీ ఇచ్చేటటువంటి హామీతో, లేదంటే ఆయన గతంలో రామగుండం నుంచి ఇండిపెండెంట్ గా గెలిచిన ట్రాక్ రికార్డు ఉంది కాబట్టి ఆయన బీజేపీకి రాజీనామా చేసి బయటకు వచ్చేటప్పుడు కూడా చెప్పారు నన్ను రాజీనామా చేసి ఇండిపెండెంట్ గా పోటీ చేయమని అక్కడ ప్రజలు కోరుతూ ఉన్నారు, నేను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని చెప్పారు. సో ఇప్పుడు ఇండిపెండెంట్ గానే పోటీలోకి దిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? పైగా ఇవే ఆఖరి ఎన్నికలంటూ కూడా అన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి ప్రకటించినటువంటి సోమారావు సత్యనారాయణ మరొకసారి ఆయన సంజయ్ పట్ల ఎప్పుడు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను, ఖచ్చితంగా పార్టీ అధిష్టానాన్ని ఖచ్చితంగా చేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి పూర్తి పట్టణ పైన నాకు అవగాహన ఉంది కాబట్టి అధిష్టానానికి పెట్టిన తర్వాత నాకెట్ ఇక్కడ వస్తుందనే విజయం ఆయన అయితే వారు అధిష్టానాన్ని కన్విన్స్ చేస్తున్నాడు. ఇంతే ఉన్నటువంటి ఎమ్మెల్యేకి ఇవ్వండి, నేను ఎమ్మెల్యేగా బరిలో దిగుతానని. అయితే దీనిపైన కోరుకొని చంద్రు ఒప్పుకునేటువంటి ప్రసక్తి లేదు అని చెప్పేసి చెప్తున్నటువంటిగా సమాచారం అంటుంది. ఈ క్రమంలో ఒకవేళ ఇవ్వకుంటే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతాడనేటువంటి చర్చ మాత్రమే కొనసాగుతుంది. బీఆర్ఎస్ నేతలతో టచ్ లో ఉన్నారు సోమారపు సత్యనారాయణ. ఇటీవలే కాంగ్రెస్ పెద్దలను కూడా కలిశారు. అయితే కాంగ్రెస్ లో కూడా టికెట్ గురించి ఎటువంటి క్లారిటీ రాకపోవడంతో బీఆర్ఎస్ నేతలతో ఆయన టచ్ లోకి వచ్చారు. రామగుండం నుంచి సోమారపు సత్యనారాయణ పోటీ చేయాలని అనుకుంటూ ఉన్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ అక్కడ టికెట్లను ప్రకటించింది, బీఫార్మ్స్ కూడా ఇచ్చింది. కోరుకంటి చందర్ను బీఆర్ఎస్ ప్రకటించిన నేపథ్యంలో అక్కడ నుంచి సోమారపు సత్యనారాయణకు టికెట్ ఇవ్వడానికి అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఆఫర్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది, దాదాపు ఓకే అయినట్టుగా తెలుస్తోంది. అన్నీ ఓకే అని అనుకుంటే ఆయన బీఆర్ఎస్లో చేరడానికి లాంఛనమే అని చర్చ కూడా జరుగుతుంది. లేదు అంటే కనుక ఏది కాకపోతే ఎవరితోనూ కూడా ఎటు తేలకపోతే ఏ పార్టీతోనూ సంప్రదింపు